ఇయాల్టి ఖతర్నాక్ వార్తలు తయారుగున్నాయి. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. కేటీఆర్ సార్ కు రేవంత్ సార్ కౌంటర్ వేసిండు, ఆమరణ నిరాహార దీక్ష చేయమని కోరిండు. 15వ తారీఖు సంది ఒంటి పూట పళ్ళు చురు, ఎండలు బగ్గా ఉన్నాయట, చిన్న పోరగాళ్ళు ఫైలం జనాలు. బియ్యపు గింజ రంధ్రంల చెక్కిండు శివయ్య రూపం, ఏం టాలెంట్ అని మెచ్చుకుంటున్నారు జనం. సీఎం రేవంత్ సార్ మాట్లాడుతుంటే ప్రతిపక్షాలలో గుండెల్లా రైళ్లు ఉరుకుతున్నాయి పోర్రి. సారు ముక్కు సూటిగా మాట్లాడుతుంటే కారు లీడర్లు క్యాలీలు లేకుండా పోతున్నారు. ఇక హైదరాబాద్కెళ్ళి రామగుండం రాజీవ్ రహదారి మీద భారీ ఎటివేటర్ కారిడార్ నిర్మాణానికి వచ్చిన సారు కేటీఆర్ మీద కౌంటర్ లేచిండు చూడుర్రి. హైదరాబాద్ రామగుండం రాజీవ్ రహదారి మీద భారీ ఎటివేటర్ కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ సార్ భూమి పూజ చేసిండుల్లా. ఈ కార్యక్రమం ముడిసినాక ఏర్పాటు చేసిన సభల కేటీఆర్ సార్ కు సురుకలు గట్టిగానే వేసిండు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలా పబ్బులు గంజాయి డ్రగ్స్ వస్తే ఆర్ఆర్ఆర్ కాంగ్రెస్ హయాంలోనే వచ్చిందన్నాడు రేవంత్ సారు. మా కృషి ఫలించిందని కేటీఆర్ అంటున్నాడు, మేం పోరాటం చేస్తే రేవంత్ రెడ్డి సాధించిండు అని చెప్తున్నాడు. తెచ్చింది మేమైతే అన్న ఆయన కృషి ఏముంది, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం మేము సాధించలేకపోయినాం, మీరు తీసుకొచ్చిర్రు అని కేటీఆర్ అభినందించి ఉంటే బాగుండేదని. ఆయన ఏం పోరాటం చేసిండు, ట్విట్టర్ లో దిక్కుమాలిన పోస్టులు వెట్టుడే ఆయన పోరాటం అని సెటైర్ వేసిండు రేవంత్ సారు. అట్లనే కేంద్రం కెళ్లి రావాల్సినవి పెండింగ్ ఉన్నాయని, వాటి కోసం ధర్నా చౌకాడ కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయాలని, అందుకు పూర్తి సహకారం అందిస్తామని అన్నాడు సారు. గతంలో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని కేసీఆర్ దీక్ష చేసిండు. ఆయన స్ఫూర్తితోని కేటీఆర్ సచ్చుడో నగరానికి నిధులు వచ్చుడో అని దీక్ష చెయ్యి, ఆ రెండిట్ల ఏదో ఒకటి జరుగుతుంది అని కౌంటర్ వేసిండు రేవంత్ సారు. ఇనురే మొన్న ఆయన కేటీఆర్ గారు చెప్తున్నారు, మా కృషి ఫలించింది రేవంత్ రెడ్డి ఇవి సాధించిండని. తెచ్చింది నేనైతే నీదేందా మధ్యలో, అంటే వాళ్ళు 10 సంవత్సరాలు మేము చేయలేకపోయినాం, కొత్త ప్రభుత్వం వచ్చింది చేసిందని అభినందిస్తే బాగుంటుంది, మా పోరాటం ఫలించింది అంటే. ఏం పోరాటం అయ్యా నీ పోరాటం? ట్విట్టర్లలో దిక్కుమాలిన పోస్టులు పెట్టుడే నీ పోరాటమా? ఇంకా కొన్ని కార్యక్రమాలు పెండింగ్ ఉన్నాయి కేంద్రం నుంచి, ఇంకా కొన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం మెట్రోకు నిధులు రాలే. మిత్రుడు కేటీఆర్కు నేను సూచన చేస్తున్నా, హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ధర్నా చౌక్లో ఇంద్రపార్క్ దగ్గర మీరు ఆమరణ నిరాహార దీక్ష చేయండి, మేము సంపూర్ణంగా సహకరిస్తాం. గతంలో కేసీఆర్ గారు చెప్పారు ఒక మాట, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఆ స్ఫూర్తిని తీసుకొని కేటీఆర్ చచ్చుడో నగరానికి నిధులు వచ్చుడో రెండిట్లలో ఏదో ఒకటి తేలే విధంగా కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా, ఆయన దీక్ష కూర్చుంటే మా కార్యకర్తలే కంచేసి కాపాడుతుంది దానికి మా మైనంపల్లి హనుమంతరావు గారిని పూర్తి బాధ్యత. ఎందుకంటే పోలీసులు గిన మళ్ళీ ఆయనను అర్ధరాత్రి పూట దవాఖానకు తరలించకుండా మా హనుమంతన్నకు ఆ బాధ్యత అప్పచెప్తా. వారు చూసుకుంటారు నిధులు సాధించుడో లేకపోతే వాళ్ళ స్లోగన్ నిజమవుడో, ఏదో ఒకటి జరిగే విధంగా ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన అందరికీ, ముఖ్యంగా అధికారులకు, ఇందులో అధికారుల కృషి చాలా ఉంది. ఎండలు బగ్గ కొట్టుడుతోని తెలంగాణ సర్కారు హాఫ్ డే స్కూల్స్ పెట్టిందులా ఈ నెల 15వ తారీఖు సంది. ఓ జనాలు, జర 2 నెలలు మీ పిల్లలని మధ్యాహ్నం పూట బయటికి దిప్పకుర్రి, జర పైలంగుండుర్రి. ఒక వారం దినాల సంధి సూర్యుని దెబ్బకు అల్లాడుతున్నారు పో జనాలు. మార్చి మొదటి వారంలోనే ఎండలు గిట్ల కొడుతుంటే ఇక మే నెలల మన ముఖాలు మాడిపోతాయేమో పోర్రి. మనకే గిట్లుంటే మరి చిన్న పొల్లగన్న పరిస్థితి ఏంది అని ఆలోచించి మంచి ఉపాయం చేసింది మన తెలంగాణ సర్కారు. ఎండలకు చిన్న పోరగాళ్ళు ఆగమాగమవుతున్నారని చెప్పి తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నదుల్లా. రాష్ట్రంలో ఒంటి పూట బడుల మీద షెడ్యూల్ విడుదల చేసింది. ఇక ఈ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఆదేశాలు జారీ చేసిర్రు. మార్చి 15 సంది అకాడమిక్ ఇయర్ అయిపోయేదా
చేశాక రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ స్కూళ్లకు ఒంటిపూట బడులు నిర్వహించాలి అని చెప్పిర్రు. పొద్దుగాల 8 గంటల సంధి, మధ్యాహ్నం 12:30 దాకా ఒంటిపూట బళ్లు కొనసాగుతాయని విద్యాశాఖ తెలిపిందుల్లా. అయితే ఏడనైతే 10వ తరగతి పరీక్ష సెంటర్లు కొనసాగుతాయో ఆ స్కూళ్లలో మాత్రం మధ్యాహ్నం 1 గంట సంధి, సాయంత్రం 5 గంటల దాకా క్లాసులు చెప్తారట. ఇక ఆలక్సుత ముందుగాల మధ్యాహ్న భోజనం అందించి ఆ తర్వాతనే క్లాసులు చెప్తారట. ఇక ఈ ముచ్చట అయినంగానే పొల్లగాన్లు ఎగిరి గంతులేస్తురు అనుకోర్రి. ఓ అమ్మయ్యలు, చిన్న పొల్లగాన్లు పైలం, ఈ తాప ఎండలు జోరుగున్నాయట, పొల్లగాన్లను బయటకి వెళ్ళనియకుర్రి జరా. సరే, ఒక 2 నెలల కింద అంటే ఎన్నికల టైం కాబట్టి కట్టల కట్టలు పైసలు బండ్లలో దొరుకుతుండే. ఇక ఆధారాలు సరిగ్గా ఉన్నోళ్లకు తిరిగిస్తుండే పైసలు. మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సుత టైం ఉంది, కానీ ఇన్నోవా కార్ల మస్తు పైకం దొరికిందిలా, మళ్ళా వీటికి ఆధారాలు సుతలు ఇవ్వట. చూడుర్రి ఏడైందో మూచట. మొన్న ఎన్నికల సమయంలో పైసల కట్టలు బగ్గనే దొరికినాయిగా. ఎన్నికల కోడ్ పెట్టినాక పెద్ద ఎత్తున పైసలు పట్టకపోవద్దు అని చెప్పారు అధికారులు. అయినా కూడా చాలా మందే దొరికిర్రు. ఇక ఆధారాలు సరిగ్గా ఉన్న వాళ్లకు తిరిగి వాపస్ ఇచ్చారు పైసలు. సరే, అప్పుడు అంటే ఎన్నికల సమయం అనుకుందాం. మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు కూడా టైం ఉంది కదా. మరి ఈ వీడియో చూడురే. వామనే, ఏంది ఇన్ని పైసలున్నాయి? అవిటిని చూస్తుంటేనే కళ్ళు జిగేలు మంటున్నాయి. మొత్తం 500 రూపాయలు 200 రూపాయల నోట్ల కట్టలే ఉన్నాయి. మరి ఎక్కడివి ఇవి అరుసుకుందాం పారే. ఇక ముచ్చటేందంటే ఇన్నోవా క్రిస్టా కార్ల తీసుకుపోతున్న 50 లక్షల హవాలా పైసలను పట్టుకున్నారట మాదాపూర్ SOT పోలీసులు. నిన్న అర్ధరాత్రి 12:30 టైంలో పైసలు తీసుకుపోతున్న విక్రమ్ అనటోడిని అదుపులోకి తీసుకున్నారట మాదాపూర్ పోలీసు వాళ్ళు. అవిటికి ఎటువంటి పత్రాలు కూడా లేకుండా మహారాష్ట్రకు తీసుకుపోతున్నాడట. ఇక ఇన్ని పైసలు ఎక్కడివి అని పోలీసు వాళ్ళు గట్టిగా అడిగేటాలకి రియల్ ఎస్టేట్ పైసలు అన్నాడట. మరి ఆధారాలేవి అని అడిగితే బికముఖం వేసుకుని సప్పూర్ చేయకపోయేటాలకి అదుపులోకి తీసుకున్నారట SOT పోలీసులు. ఆ విక్రమ్ ని 50 లక్షల రూపాయలు ఆ కార్ ని తీసుకుపోయి రాయదుర్గం పోలీసు వాళ్ళకి అప్పగించారట మాదాపూర్ SOT పోలీసు వాళ్ళు. ఇక 50 లక్షలను IT డిపార్ట్మెంట్ కి అప్పగిస్తామని చెప్పారట రాయదుర్గం పోలీసు వాళ్ళు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారట పోలీసులు. ఈ దినాలలా కొంతమంది ఉట్టిగానే మోసపోతుర్రు. మోసపోయినాక తెలుస్తుంది మనకు, అయ్యో గిట్లెట్లా మోసపోయినామని నెత్తికి చేతులు పెట్టుకొని ఒకటే ఆలోచిస్తాం. గీడసుత ఒకడు గృహజ్యోతి పథకం కింద ఈళ్లను మోసం చేద్దాము అనుకుంటే ఆ చదువుకున్న కొడుకు ఈయన బండారం బయట పెట్టిండు. చూడుర్రి ఆ కథ ఏందో. కొంతన్పల్లి కుల్లరాములు మమ్మల్ని గృహలక్ష్మి ఇది పథకంది రిజెక్ట్ అయిందని చెప్పి పిలిచిండు. మీ అమ్మని తోలుకొని సులోచనను తీసుకొని రమ్మని నాకు ఒక 1 వారం రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాడు. సో ఇవాళ నేను సంతకం కోసమని మా అమ్మని తీసుకొని గృహలక్ష్మి రిజెక్ట్ అయిందని సంతకం కోసం అమ్మని తీసుకొని వచ్చిన. తీసుకొని వస్తే ఆయన చెప్పన్నా మొత్తం క్లియర్ కట్గా ముచ్చటేందో. ఫామ్ కింద ఈ సేల్ డీడు మా అమ్మ అమ్మినట్టుగా ఒక ఫేక్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి దాని మీద అమ్మ సంతకం తీసుకొని ప్రయత్నం చేసిండు. మమ్మల్ని చీటింగ్ చేసి ఫ్రాడ్ చేసే ప్రయత్నం చేసిండు. అందుకోసమే ఇలాంటి ఇంకొవరికి ఇలాంటి న్యాయాలు అన్యాయాలు కానీ ఇలాంటివి జరగకూడదనే ఉద్దేశంతో నేను ఇక్కడ మిమ్మల్ని ఇక్కడ వచ్చి కంప్లైంట్ మండల ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా విలేజ్ ఏం పేరు? కొంతన్పల్లి. ఏం చేస్తాడు ఆయన? కోపుల ఇది మన ఓకే. ఇనరా, ఇక అసలు ముచ్చట ఏందంటే మెదక్ జిల్లా శివంపేట మండలం కొంతన్పల్లి గ్రామానికి చెందిన రాయల్లి సులోచన గృహజ్యోతి పథకం దరఖాస్తు రిజెక్ట్ అయిందని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ రాములు సులోచనకు ఫోన్ చేసి చెప్పిండట. మళ్ళా వచ్చి దరఖాస్తు చేసుకోవాలి, ఫామ్ పైన సంతకాలు పెట్టాలి అని చెప్పిండట. బతుకు తెరువు కోసం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో ఉండుకుంటా పని చేసుకుంటున్నారట వీళ్ళు. మంగళవారం నాడు సులోచన వాళ్ళ కొడుకుతో కలిసి గ్రామానికి వచ్చిందట. రాగానే ఫీల్డ్ అసిస్టెంట్ రాములు సులోచన వ్యవసాయ
భూమి సర్వే నెంబర్ 433/6/1 ఒక ఎకరా భూమి 100 రూపాయల బాండ్ మీద సుదర్శన్ గ్రామం గుండ్లపోచంపల్లి జిల్లా మేడ్చల్ మల్కాజ్గిరి గారికి విక్రయిస్తున్నట్టుగా బాండ్ పేపర్ టైప్ చేపిచ్చి ఇది గృహజ్యోతి దరఖాస్తు అని చెప్పి బాండ్ పేపర్ మీద గృహజ్యోతి రిసీప్ట్ పెట్టి సులోచనను సంతకాలు పెట్టమని రాము అనుడుతోనే పక్కపొంటి ఉన్న సులోచన కొడుకు శ్రీనివాస్ బాండ్ పేపర్ గుర్తు బట్టి ఎందుకు సంతకాలు తీసుకుంటున్నావని బాండ్ పేపర్లు తీసుకుని చదువుడుతోని సుదర్శన్ కు సులోచన భూమిని విక్రయిస్తున్నట్టు రాసి ఉండుడుతోని మా భూమి ఎందుకు రాసుకుంటున్నావు అని ఫీల్డ్ అసిస్టెంట్ రాములను నిలదీసి పోలీస్ స్టేషన్ లా రాములు మీద కంప్లైంట్ ఇచ్చి ఎంపీడీఓకు ఫిర్యాదు చేసిరట. అంతో ఇంతో గా అన్న చదువుకున్నోడు కాబట్టి తెలివితోని చదివిండి గాని లేకపోతే ఏమైతుండే పరిస్థితి. ఓ జనాలు జర పైలంగుండూరి గృహజ్యోతి అని కూడా మోసం చేస్తున్నారట బట్టబాజు గాళ్ళు. ఈ అన్న గురించి ఎంత చెప్పినా తక్కువే పోర్రి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం టాలెంట్, ఏం టాలెంట్ నిజంగా. ఈ అన్న తో పోర్రి. ఓయ్ ఏం చెప్తున్నావు, ఎవలా అన్న, ఇంతకు ఏంది కథ అనుకుంటురా, ఎట్లా చెప్తా ఎనుర్రి. మహాశివరాత్రి సందర్భంగా బియ్యపు గింజ రంధ్రంలా శివయ్య రూపం రూపొందించిండు అబ్బా, చూడు రొప్పారి. కొంతమంది కళాకారులను చూస్తుంటే అవురా అనిపిస్తుంది కదా నుల్లా, వాళ్ళు చేసే పనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే నుల్లా. ఇగో గిడ చూడుర్రి, ఏంది అంటారా బియ్యపు గింజ, అగో దానిమీద చెక్కుతున్నాడు. చూసిరా బియ్యపు గింజ ఉండేదే గింతంతా, దాంట్లో రంధ్రం చేసి ఏం చేస్తున్నాడో చూద్దాం పారి. అబ్బబ్బా నువ్వు తోపు పో అన్న, శివుని బొమ్మ చూడు ఎంత ముద్దుగేసిండో. మరి అన్న శివుణ్ణి ఎట్లా చెక్కిండో ఇప్పుడు మనకు చూపిస్తాడంట చూడుర్రి. సుషిరా మరి ఇది జయనికే ఎంత టైం పట్టింది, దీనికి ఏమేం వస్తువులు వాడినరో అన్న చెప్తాడంట ఇనుర్రి, చెప్పన్న నువ్వు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ గుర్రం దయాకర్, నేను జగిత్యాల వాసిని. నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి శివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్క శివుని యొక్క రూపాన్ని అంటే డిఫరెంట్ టైపులో సూక్ష్మంగా తయారు చేస్తూ ఉంటాను. మరి ఈ శివరాత్రి సందర్భంగా గుండు పిన్నుపై బియ్యపు గింజకు రంధ్రం తయారు చేసి ఆ రంధ్రం లోపల ఆ భోలాశంకరుడు కూర్చొని ఒక చేత్తోని ఆశీర్వదిస్తున్నట్టు తయారు చేయడం అనేది. మరి దీన్ని నేను నైలాన్ అనగా ప్లాస్టిక్ ఇతర పెన్సిల్ కలర్స్ వాడి అలాగే ఆ బియ్యపు రంధ్రాన్ని చెక్కి తయారు చేశాను. దీనికి నాకు 18 గంటల సమయం పట్టింది. అలాగే గత సంవత్సరము గుండు పిన్నుపై మంచు పర్వతాలు, శివలింగము, అలాగే నాగంపాము ఆ రకంగా తయారు చేశాను. ఈ సంవత్సరం ఈ విధంగా మరి ప్రతి ఒక్కరికి ఆ భోలాశంకరుని కరుణా కటాక్షం ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ.
ఇన్నరా, ఇక ముచ్చటకొస్తే జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, గౌరవ డాక్టరేట్, గిన్నిస్ వరల్డ్ రికార్డు గ్రహీత, ప్రత్యేకమైన గుర్తింపు పొందిన కళాకారుడు డాక్టర్ గుర్రం దయాకర్ అన్న బియ్యపు గింజల శివుని విగ్రహాన్ని, అట్లనే పచ్చని పూల మొక్కలు జక్కిండుల్లా, దీన్ని తయారు చేయనికే గుండుపిన్ను, బియ్యపు గింజ, నైలాన్ కలర్స్, పెన్సిల్ వాడిండట. ఈసొంటి అద్భుతమైన శివయ్య రూపాన్ని తయారు చేయనికే 18 గంటల సమయం పట్టిందని దయాకర్ అన్న అంటున్నాడు. ఏదేమైనా దయాకర్ అన్న, నువ్వు తోపు పో, బియ్యపు గింజనే గింతంతుంటది. అంటే మళ్ళా దాంట్లో శివుణ్ణి తయారు చేసినవు చూడు, నువ్వు మామూలో నీవు కాదన్నా, నిన్ను ఖచ్చితంగా తారీఫ్ చేయాల్సిందే పో. ఇవి ఇవాళ మన కథ నాకు వార్తలు. మళ్ళీ రేపు తిరిగి తెల్ల కలుసుకుందాం. అంతవరకు నమస్తే.